అది రాత్రి సమయం. రాము అనే ఒక వ్యక్తి సినిమా చూసి తిరిగి ఒక దారిలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతనికి ఒక శ్మశానం కనిపించింది. అరే, ప్రతిరోజు నేను ఈ దారిలోనే వెళ్తూ ఉంటాను, కానీ నేనెప్పుడూ ఈ శ్మశానాన్ని చూడలేదే, నాకంతా ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటుండగా ఆ శ్మశానం నుండి పెద్ద అరుపులతో ఒక శవం మండుతూ అతని ముందుకు వచ్చింది. దాన్ని చూసి రాము భయంతో వణుకుతూ అమ్మో అమ్మో దయ్యం అంటూ పరుగులు తీస్తాడు. అలా అతడు కొంచెం దూరం వెళ్లిన తరువాత ఒక చోట ఆగుతాడు. అప్పుడే అతనికి ఒక వ్యక్తి కనిపించి, ఏమైంది బాబు, అలా కంగారు పడుతున్నావు? ఏం లేదండి, నేను ఇటుగా వస్తుంటే ఈ దారిలో ఒక శ్మశానం కనిపించింది. పైగా శ్మశానం నుంచి ఒక పెద్ద దయ్యం నా మీదకొచ్చింది. దాన్ని చూసి భయంతో కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటి బాబు, అబద్ధం చెప్పడానికి మీకు ఇంకా ఎవ్వరూ దొరకలేదా? వలే ఆట పట్టిస్తున్నారు పొద్దు పొద్దున్నే. ఏంటండి మీరు అనేది, పొద్దు పొద్దున్నే అంటే ఏంటి? ఇది రాత్రి సమయం, నేను సెకండ్ షో సినిమా చూసి వస్తున్నాను అని అంటూ ఉండగా ఆ చీకటి మొత్తం వెలుతురుగా మారిపోతుంది. అతని ముందున్న వ్యక్తి ఒక పాములాగా మారిపోతాడు. దాన్ని చూసిన రాము కంగారు పడిపోయి, అమ్మా అమ్మా పాము పాము అంటూ మరికొంచెం దూరం పరిగెడతాడు. అతని వెంటే ఆ పాము కూడా పరిగెడుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తరువాత ఆ పాము అతనితో, నాకు ఒక మంచి ఆహారం దొరికింది, ఈ రోజు నా నుండి నువ్వు తప్పించుకోలేవు. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను వదిలే, నేను నీకు ఏమన్యాయం చేశాను అని పెద్దగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంటాడు. దాన్ని చూసిన ఆ పాము వింత వింత పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటుంది. అలా శబ్దాలు చేస్తూ ఉండగా ఆ ప్రాంతం మొత్తం కొంతసేపు వెలుతురు, మరికొంతసేపు చీకటిలాగా మారిపోతూ ఉంటుంది. ఏంటిది ఇలా జరుగుతుంది? ఇదంతా నేను ఆ సినిమాలో చూసినట్టుగానే జరుగుతోంది. ఆ సినిమాలో జరిగినట్టుగా ఇప్పుడు నేను కూడా చనిపోతానా? అవును, నువ్వు కూడా చనిపోతావు, నా చేతిలోనే చనిపోతావు. ఇక ఈ లోకానికి నువ్వు అవసరం లేదు, ప్రశాంతంగా కళ్ళు మూయి. నా మనసులో మాట నీకెలా తెలుస్తుంది? అసలు నువ్వు ఎవరు, నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నేను ఎవరో నీకు అర్థం కాలేదా? నేను మృత్యువుని, నీ పాలిట యమధర్మరాజుని. అతన్ని మింగడానికి వస్తుంది. వద్దు వద్దు అంటూ రాము భయపడిపోతాడు. అతని తల శరీరం నుండి విడిపోయి దూరంగా గాల్లో తిరుగుతూ ఉంటుంది. రాము అయినా మాట్లాడుతూనే ఉంటాడు. నా శరీరం నుండి తల వేరైంది, నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని రాము భయపడుతూ ఉండగా మళ్ళీ అతని తల అతని శరీరానికి అంటుకుంటుంది. చూసావు కదా నాకు ఎన్ని మాయలున్నాయో, ఇక నుండి నువ్వు తప్పించుకోలేవు, నాకు ఆహారం అవ్వు. అతన్ని అమాంతం మింగేస్తుంది. రాము పెద్దగా వద్దు వద్దు అంటూ అరుస్తాడు. ఒక్కసారిగా అక్కడ ఏమీ కనిపించదు, అక్కడ పాము ఉండదు, ఏమీ ఉండదు. అమ్మో, ఇదంతా నా భ్రమ, నేను సినిమాలో చూసింది దాన్ని నిజ జీవితంలో ఎలా జరుగుతుందో ఊహించుకుంటూ ఉండటం వల్లే నాకు ఇలా అనిపించింది. అంటే మనస్సులో ఏదైతే అనుకుంటామో అది జరుగుతుందన్నమాట. నాకు చాలా భయం వేసింది, అందుకే సినిమాని సినిమాలాగే చూడాలి, ఎక్కువగా దాని గురించి ఊహించుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు, నాకు గుర్తొచ్చింది. పరుగు పరుగున తన ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిన రాముకి తన ఇంట్లో ఒక పెద్ద పాము మరియు దయ్యం రెండూ కనిపించాయి. దాన్ని చూసిన రాము, ఇది కూడా నా ఊహే అనుకుంటా, నేను ఆ సినిమా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని ధైర్యంగా వాటి ముందుకు వెళ్లి నిలబడతాడు. అప్పుడు అవి, ఎరా, మమ్మల్ని చూస్తే నీకు భయం వేయటం లేదా? ఎందుకు భయపడాలి, ఇదంతా నా ఊహ అని నాకు అర్థమైంది, మీరు నన్ను ఏం చేయలేరు, ఏమీ చెయ్యరు కూడా, ఇదంతా నా భ్రమ. అవునా, ఇది నీ భ్రమే కదా అంటూ అతని తలని కొరికి మింగేసింది. మిగిలిన శరీర భాగాన్ని ఆ దయ్యం అమాంతం మింగేసి వాళ్లలో అవి, వీడి ఊహని మనం నిజం చేశాం, ఇక పద. ఆ రెండు అక్కడి నుండి మాయ.